హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సౌజన్యరావు డీబీఎస్టీ కాలేజ్కి వచ్చి రిషిని మీట్ అవుతాడు కదా ఇంకా ఇద్దరం టయప్ అవుదామని మీ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి నేను హెల్ప్ చేస్తాను ఫర్దర్గా సపోర్ట్ ఇస్తానని రిషితో మంచిగా మాట్లాడతాడు అదే విషయాన్ని రిషి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకుంటాడు ఇంకా ఫనీంద్ర అయితే రిషిని చాలా అప్రిషియేట్ చేస్తూ తాతగారి కలల్ని నెరవేరుస్తున్న రిషి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని పొగుడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రిషి వసూకి మెసేజ్ చేసి నీకు ఒక థ్రిల్ అయ్యే విషయం చెప్తాను వస్తారా నా రూమ్కి రాని చెప్పి పెడతాడు అప్పుడే వసారా రిషి రూమ్కి వెళ్ళాలి అనుకుంటే దేవయాన్ని అడ్డుకొని అర్ధరాత్రి ఈ టైంలో నువ్వు రిషి రూమ్కి పెళ్లి కాకుండా వెళ్లడం కరెక్ట్ కాదు అని చెప్తుంది అప్పుడే కరెక్ట్గా జగతి మేడం వచ్చి అక్కయ్య వాళ్ళు ప్రేమించుకున్నారు కూడా చేసుకోబోతున్నారు వేరే వాళ్ళు ఏమనుకుంటారు ఉన్నది మనమే కదా వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ లిమిట్స్లో ఉంటారు అని దేవయానికి గట్టిగానే కోటింగ్ ఇస్తారు జగతి మేడం ఇంకా రిషి కూడా దేవయానితో పెద్ద ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేము ఎప్పుడు మా లిమిట్స్లోనే ఉంటాం మేడం చెప్పింది కరెక్టే వసుదారా నువ్వు నాతో రా అని చెప్పి రిషి వసుధారూంలోకి తీసుకువెళ్తాడు దేవయాని మాత్రం చాలా జెలస్ గా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రిషి వసుధారాని తన రూమ్కి తీసుకువెళ్తాడు కదా సర్ ఏదో త్రిల్ అయ్యే విషయం చెప్తానన్నారు ఏంటి అది అని అడుగుతుంది వసుదారా వసుదారా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని అడుగుతాడు రిషి అవును సార్ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మెడికల్ కాలేజ్ మన కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు ఒక రీజన్ అయితే ఎంఎస్ఆర్ కం ఎంఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఎంఎస్ఆర్ సౌజన్యరావు గారే వచ్చి మనకి హెల్ప్ చేస్తాను సపోర్ట్ చేస్తాను అన్నందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ అని అంటుంది వసుధారా వసుదారా నీకు ఒక నిజం చెప్పమంటావా అని అంటాడు రిషి చెప్పండి సార్ అని అంటుంది వసుధారా మన శత్రువు మనల్ని కిడ్నాప్ చేసింది మన పరువు తీయాలనుకున్నది మన కాలేజ్ ప్రతిష్టని పాడు చేయాలనుకున్నది ఎవరో కాదు వసదారా సౌజన్యరావు గారే అని అంటాడు రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసదారా సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని అంటుంది వజుదారా అవును వసదారా పేపర్లో ప్రెస్ నోట్ వేయించిన వెంటనే నన్ను ఎవరు కాంటాక్ట్ అవుతారా అని ఎదురుచూశాను సౌజన్యరావు గారే వచ్చారు మెడికల్ కాలేజ్ పెడుతున్న విషయం మనలో మనకి తప్ప నేను ఇంకా ఎవరికీ చెప్పలేదు యూనో మినిస్టర్ గారికి కూడా చెప్పలేదు బట్ ఇప్పుడు ఆ విషయం ఆయన తెలుసుకున్నాడంటే వాళ్ళకి ఏదో సోర్సెస్ ద్వారా లీక్ అయింది ఆ విషయం లీక్ అయిన వెంటనే మనపై అటాక్ చేపించాడు అది వర్కౌట్ అయ్యే ప్రాసెస్లో ఫెయిల్ అయినందుకు ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసి మనల్ని నమ్మించి మన వెన్నంటే ఉంటూ మనల్ని మోసం చేయడానికే ఆయన కొత్త ప్లాన్తో ఇక్కడికి వచ్చారు నాకు ఆ విషయం అర్థమైంది అని అంటాడు రిషి సార్ మీకు ఆ విషయం ఎలా అర్థమైంది సార్ మరి ముందే తెలిసి అతనితో డీల్ ఒప్పుకుంటానని ఎందుకు చెప్పారు సార్ అని అంటుంది వసుధారా చూడు దారా కొంతమందికి కొంత విధంగానే సమాధానం చెప్పాలి రాయికి రాయితోనే సమాధానం చెప్పాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత నీకు గుర్తుంది కదా అలా ఇలా మంచితనం ముసుగులో ఉండి కనిపించని శత్రుత్వం చేస్తే నేను కూడా మంచితనం ముసుగులోనే ఉండి కనిపించని శత్రువులని అడ్డు తొలగించుకుంటాను ఇది ఈ రిషీంద్రభూషణ్ స్టైల్ అని అంటాడు రిషి రేపే నువ్వు మీటింగ్ని అరేంజ్ అయ్యి రేపు మార్నింగ్ ఆయనకి కాల్ చేసి రిషి సర్తో మీటింగ్ ఉంది అని చెప్పు సో అతను ప్రపోజల్ షీట్ తీసుకువస్తాడు తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను అని అంటాడు రిషి ఓకే సార్ ఖచ్చితంగా అని హ్యాపీగా ఉంటుంది వసుదారా సార్ నిజంగా మీరు చాలా వారు సార్ మీరు జెంటిల్మెన్ సార్ అని అంటుంది ఏంటి కేవలం పొగడతలు మాత్రమేనా అని అంటాడు రిషి ఇంకా నవ్వుతూ ఉంటుంది వసుదారా ఇలా ఇంకా ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు రిషి వసుదారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా వసుదారా సౌజన్యరావుకి కాల్ చేసి రిషి సార్ వాళ్ళ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ మీటింగ్ కండక్ట్ చేయమన్నారు అని చెప్పి చెప్తుంది ఓకే అమ్మ వసుదారా ఒక వన్ అవర్లో నేను ప్రపోజల్ షీట్ తీసుకొని వస్తాను అని కాల్ కట్ చేస్తాడు సౌజన్యరావు ఇంకా మనసులో అనుకుంటాడు ఎస్ నన్ను రిషి పూర్తిగా నమ్మాడు ఇక నా పథకం నేను వేయాల్సిందే అని అతని ఓనర్ అతని బాస్ ఎస్బీకి వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటాడు ఇంకా సౌజన్యరావు అయితే సార్ మనం అనుకున్నట్టే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నిన్న కాలేజ్కి వెళ్ళి మీటయ్య వచ్చాను రిషి నన్ను పూర్తిగా నమ్ముతున్నాడు సార్ అని అంటారు ఇంకా సౌజన్యరావు అయితే చూడు రిషి చాలా తెలివైనవాడు రిషి నేను నమ్ముతున్నాడు అని నువ్వు తనపై నమ్మకం పెట్టుకోవద్దు ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు రిషితో కాస్త జాగ్రత్తగా ఉండు పని మాత్రం వెంటనే పూర్తవ్వాలి చాలా తేలిగ్గా చాలా తెలివిగా పూర్తి చేయాలి సరేనా అని అంటారు ఎస్బీ ఓకే సార్ ఆల్ రైట్ అని చెప్పి ఇంకా మీటింగ్ అని ప్రపోజల్ షీట్ తీసుకొని బయలుదేరుతారు సౌజన్యరావు ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి వస్దారా కూడా కాలేజ్కి వస్తారు వసదారా నేను చెప్పేది విను అని చెప్పి రిషి అయితే ఒక ప్లాన్ని చెప్తాడనమాట వస్దారాకి ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటుంది వసుధారా ఇంకా రిషి క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇటువైపు సౌజన్యరావు అప్పుడే డిబిఎస్టీ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా డాక్యుమెంట్స్ని ఆ పేపర్ షీట్ని మన చేతిలో పట్టుకొని మనసులో అనుకుంటూ ఉంటారు రిషి సార్ మీరు నన్ను ఇంత తేలిగ్గా నమ్ముతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగో ఈ పేపర్స్తోనే ఈ ప్రపోజల్ షీట్తోనే మీ కాలేజ్ని మిమ్మల్ని తారుమార్చేస్తాను కాలేజ్కి ఎంఎస్ఆర్ అని పేరు పెట్టుకుంటాను కాలేజ్ని ఆక్రమిస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఈవిల్గా ఇస్తూ ఇంకా లోపలికి వస్తూ ఉంటారు సౌజన్యరావు సార్ రండి సార్ అని చెప్పి ఇంకా లోపలికి క్యాబిన్కి తీసుకువెళ్తుంది వసుధారా సౌజన్యరావుని ఇంకా సౌజన్యరావు అయితే కాలేజ్లోకి అడుగు పెట్టే ముందే ఒక పని చేస్తాడనమాట ఏం చేస్తాడంటే ఇంకా కార్బన్ పేపర్ ఉంటుంది కదా మనం పైన సైన్ చేస్తే కింద కూడా సేమ్ వస్తుంది ఆ కార్బన్ పేపర్ని చాలా పల్చగా చేసి ఇంకా ట్రాన్స్పరెంట్ కార్బన్ పేపర్ని ఆ డాక్యుమెంట్స్లో సెట్ చేస్తాడు సౌజన్యరావు సార్ మీరు డాక్యుమెంట్స్ పైన సంతకం చేస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ నేను కింద కార్బన్ పేపర్ని పెట్టాను మీకు ఆ విషయం తెలీదు తర్వాత తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతారు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సౌజన్యరావు నమస్తే సార్ అని చెప్పి అంటాడు రిషి సార్ అని చెప్పి ఇంకా కూర్చోమని చెప్తాడు రిషి కూర్చుంటారు సౌజన్యరావు ఏంటి రిషి సార్ రోజు రోజుకి హ్యాండ్సమ్గా ఉంటున్నారు అని అడుగుతారు అలాంటిదేమీ లేదు సార్ అని చెప్పి ఇంకా నవ్వుతూ ఉంటాడు రిషి సార్ ఇదిగోండి ప్రపోజల్ షీట్ మీకోసమే స్పెషల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఒకసారి చదువుకోండి ఒకటికి రెండుసార్లు చదువుకోండి అని అంటాడు సౌజన్యరావు ఇంకా చదువుతూ ఉంటాడనమాట రిషి అన్నీ ఇంకా మెడికల్ కాలేజ్కి సపోర్ట్ ఇస్తాం అండ్ ఆఫీసెస్తో మాట్లాడి అప్రూవల్ని అని అండ్ ఒకవేళ మెడికల్ కాలేజ్ అనేది స్టార్ట్ అయ్యాక ప్రాఫిట్స్లో అండ్ ఫీజెస్లో టెన్ పర్సెంట్ ఎంఎస్ఆర్ కాలేజ్కి రావాలి అవన్నీ ఇంకా ఉంటాయి ప్రపోజల్ మొత్తం చదువుతాడు రిషి ఓకే సార్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు నచ్చాయి మేము ఈ ప్రపోజల్ని ఓకే చేస్తున్నాం అని అంటాడు రిషి ఓకే సార్ అయితే ఇంకేంటి సంతకం చేయండి అని అడుగుతారు ఇంకా రిషిని సౌజన్యరావు హా తప్పకుండా సార్ అని వసుదారా వైపు చూస్తూ ఉంటాడనమాట రిషి అప్పుడే వసుధారా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఆ సార్ ఒక నిమిషం అని అంటుంది వెంటనే రిషి ఆగిపోతాడు ఏంటి వసుధారా అని అడుగుతాడు రిషి సార్ మీరు ఇలా అగ్రిమెంట్పై సంతకం చేస్తున్నారు మీరు ఎలా అయితే సైన్ చేశారో సౌజన్యరావు సార్ కూడా అలాగే సైన్ చేస్తే బాగుంటుంది కదా సార్ ఎందుకంటే మీరు ఇద్దరు టయప్ అవుతున్నప్పుడు మీరు కొలాబరేట్ అవుతున్నప్పుడు మీరు ఎలా అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నారో మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి కూడా సౌజన్యరావు సార్ ఒప్పుకుంటే బాగుంటుంది కదా సార్ అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సౌజన్యరావు అంటే అని అంటాడు ఎస్ వసుధారా ఇట్ వాజ్ ఎ గుడ్ ఐడియా నిజమేం సార్ నేనిప్పుడు సైన్ చేస్తాను కానీ మీరు కూడా మా అగ్రిమెంట్ పైన సైన్ చేయాలి అప్పుడే నేను సైన్ చేస్తాను కదా అని అంటారు ఆ హా దాంతేముంది తీసుకురమ్మా డాక్యుమెంట్స్ తీసుకురా సైన్ చేస్తాను అని అంటాడు సౌజన్యరావు ఇంకా రిషి వజ్దారా ఇద్దరు హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ప్లాన్ సక్సెస్ అని అన్నట్టు ఇంకా సంతకం చేసేసి వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు సౌజన్యరావు ఆ రిషి సార్ నేను సంతకం చేశాను మీరు సైన్ చేయండి అని అంటారు ష్యూర్ సార్ అని చెప్పి రిషి ఇంకా సైన్ చేస్తాడనమాట సైన్ చేసి ఆ పేపర్స్ని తనకే ఇస్తాడు సౌజన్యరావుకే ఇస్తాడు ఇంకా పేపర్స్ తీసుకొని ఇప్పుడు రిషి సార్ నా చేతికి చిక్కారు ఇంకా నేను పేపర్స్ అని చెక్ చేస్తాను అనుకున్నా బాగానే సైన్ చేశారు కార్బన్ పేపర్ బాగానే ఉందిగా అని డాక్యుమెంట్స్ వైపు చూస్తూ ఓకే సార్ ఇట్ వాజ్ నైస్ మీట్ మీటింగ్ టు ఇంకా మనం మెడికల్ కాలేజ్ పనులు స్టార్ట్ చేసేద్దాం అని అంటారు సౌజన్యరావు తప్పకుండా సార్ తప్పకుండా రేపే అన్ని డాక్యుమెంట్స్ని కరెక్ట్గా చూసుకొని ఆఫీసర్స్ని వెళ్ళి మీట్ అవ్వాలి అనుకుంటున్నాం మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది అని అంటాడు రిషి తప్పకుండా వస్తాను సార్ నమస్తే నమస్తే మా అని చెప్పి బయలుదేరుతాడు ఇంకా సౌజన్యరావు ఎస్ రిషి నా చేతికి చిక్కాడు ఈ విషయాన్ని సార్తో పంచుకోవాలి అని హ్యాపీగా కాలేజ్కి నిండి ఇంటికి వెళ్ళిపోతారు సౌజన్యరావు ఇంకా చాట్ చేస్తూ ఉంటారు ఎస్బీతో సార్ ప్లాన్ సక్సెస్ మనం అనుకున్నట్లే రిషి సంతకం చేశారు కార్బన్ పేపర్ కింద వైట్ పేపర్ ఉంది అది అతను చూసుకోలేదు కింద యాజ్ ఇట్ ఈస్ సైన్ వచ్చింది సో ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ పైన ఏది కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు లేకపోతే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ని మార్ఫింగ్ చేసి ఎడిట్ చేయొచ్చు చెప్పండి సార్ ఏం చేద్దాం అని అంటారు ఇంకా సౌజన్యరావు చాలా హ్యాపీగా నిజంగా ప్లాన్ సక్సెస్ అయిందా అని అంటారు ఎస్బి అవును సార్ సక్సెస్ అయింది అని అంటారు రిషి అంత ఊరికే వెంటనే సంతకం పెట్టేశాడంటే నమ్మలేకపోతున్నాను నీతో వాళ్ళు ఏదైనా చెప్పారా నీతో ఏదైనా వాళ్ళు పని చేయించుకున్నారా అని అడుగుతాడు ఎస్బీ అవును సార్ నేను అక్కడ సైన్ చేశాను నన్ను ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయమన్నారు నేను చేశాను అగ్రిమెంట్ అంతా బానే ఉంది అని అంటారు సౌజన్యరావు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్బీ యూ ఫుల్ అలా ఎందుకు చేశావు అని అంటారు సార్ ఏమైంది సార్ అని అంటాడు సౌజన్యరావు నీకు ఒక విషయం అర్థం కావట్లేదు అక్కడ ఉన్నది రిషీంద్రభూషణ్ నీకొచ్చిన ఆలోచన అతనికి రాదనుకుంటున్నావా నువ్వు నీలాగే కార్బన్ పేపర్ అతను యూజ్ చేయలేడనుకుంటున్నావా అని అంటాడు ఎస్బీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సౌజన్యరావు ఇటువైపు సేమ్ ఎలా అయితే సౌజన్యరావు ప్లాన్ చేశాడో అలాగే రిషి కూడా ప్లాన్ చేస్తారు ఇంకా డాక్యుమెంట్స్ పైన పేపర్ తీసేసి కార్బన్ పేపర్ని ఇంకా బయటికి తీస్తారు సార్ ఇదిగోండి సార్ ఆ సౌజన్యరావు గారు సంతకం ఇక్కడ పెట్టారు ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చు సార్ దీన్ని నేను మొత్తం నా పెన్ కెమెరాతో రికార్డు కూడా చేశాను అని అంటుంది వసుధారా గుడ్ వసుధారా ఇప్పుడు మన చేతికి అసలు శత్రువులు ఎవరో చిక్కుతారు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా రిషి వసుదారా ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు కాలేజ్కి వెళ్ళా కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళాక దేవయాని మాత్రం చాలా జలస్గా కోపంగా ఉంటుంది వీళ్ళు ప్రేమ పక్షుల్లా తిరుగుతూ వస్తున్నారు నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని జలస్గా చూస్తూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ ఏంటి డల్గా ఉన్నారు అని అడుగుతాడు రిషి అబే ఏం లేదు నాన్న మీ పెళ్లి పనులు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా అని అంటుంది దేవయాని ఓ సరే పెద్దమ్మ పదవసుదారా వెళ్దాం అని అంటాడు రిషి ఇంకా కాఫీ తాగుతూ అదేంటి రిషి ఇప్పుడేగా వచ్చారు మళ్ళీ ఎక్కడికి అని అడుగుతుంది దేవయాని పెద్దమ్మ యాక్చువల్లీ మాకు రావడానికి లేట్ అవుతుంది మేము రావచ్చు రాకపోవచ్చు రేపు మార్నింగ్ కూడా రావచ్చు సో మీరు మా కోసం ఎదురు చూడొద్దు డాడ్ మేడం మీకు కూడా చెప్తున్నాం మాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది అది కంప్లీట్ చేసుకున్నాక మేము తిరిగి వస్తాం అని చెప్తాడు రిషి ఓకే రిషి అని హ్యాపీగా చెప్తారు జగతి మేడం మహేంద్ర కానీ దేవయాని మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతుంది రిషి అది కాదు నాన్న అని అనుబోతుంటే అప్పుడే ధరణితో ఇంక రిషి వదిన కాఫీ చాలా బాగా చేశారు నిజంగా చాలా బాగుంది వస్తారా బయలుదేరదామా వెళ్ళొస్తాను పెద్దమ్మా అని కాలేజ్కి వెళ్ళిపోతాడు రిషి చ అసలు రిషికి నా మాట అంటే ఈ మధ్య పట్టించుకోకుండా అయిపోతుంది అని కోపంగా ఉంటుంది దేవయాని దేవయాని వైపు చూస్తూ ఇంకా నవ్వుతూ ఉంటారు జగతి మేడం మహేంద్ర ఇది ఇలా ఉండగా ఇంకా సౌజన్యరావు అయితే ఇద్దరు రౌడీలను పెట్టిస్తాడనమాట రేయ్ గుర్తుందిగా డీబీఎస్టీ కాలేజ్ ఇదిగో పేపర్స్ ఇలా ఉంటాయి వీటిని వెళ్ళి తీసుకోండి రండి సెక్యూరిటీ గార్డ్ని అందించి పడుకోబెట్టండి అర్థమైందా అని అంటుందంటాడన్నమాట సౌజన్యరావు ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాం అని రౌడీళ్ళిద్దరూ ఇంకా డీబీఎస్టీ కాలేజ్కి బయలుదేరుతారు ఇంకా సెక్యూరిటీ గార్డ్ని ఇచ్చి అతనికి కొట్టి ఇంకా స్పృహకల్పేట్లు చేస్తారు అప్పుడే ఇంకా లోపలికి వెళ్తారు రిషి సారీ ఇంకా రౌడీలు ఇద్దరు ఇంకా కాలేజ్ లోపలికి వెళ్ళి రేయ్ ఎక్కడుంటాయిరా అని అడుగుతూ ఉంటారు రే సార్ చెప్పారు కదరా ఆయన క్యాబిన్లో ఉంటాయని పద వెతుకుదామని ఇంకా రౌడీలు ఇద్దరు ఇంకా వస్తారనమాట వచ్చి ఇంకా క్యాబిన్లో మొత్తం ఫైల్స్ అన్నీ తీసి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటారు వెంటనే లైట్ ఆన్ అవుతుంది ఇంకా దొంగలిద్దరూ భయపడుతూ ఉంటారు ఎవర్రా అని చెప్పి ఇలా చూసేసరికి రిషి పక్కన వసుదారా ఇద్దరు అలా చూస్తూ ఉంటారు ఆ రౌడీస్ని రౌడీలు వెంటనే పారిపోవాలనుకుంటారు ఇంకా రిషి వాళ్ళని పట్టుకొని గట్టిగా ఇద్దరిని బాగా కొట్టి చేరికి కట్టిపడేస్తాడు రిషి రే చెప్పండి మిమ్మల్ని ఎవరు పెట్టించాడు చెప్పండి అని అడుగుతాడు రిషి అది అది అని తడబడుతూ ఉంటారు ఇంకా వెంటనే వసుదారా చూడండి మీరు ఒకవేళ చెప్పకపోతే మీ గురించి పోలీసులకి ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను వాళ్ళు ఏ రకంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తారో మీకే బాగా తెలుసు కాల్ చేయమంటారా అని అంటుంది వజుదారా వద్దు మేడం వద్దు చెప్పేస్తాం చెప్పేస్తా అని చెప్పి ఇంకా జరిగిందంతా సౌజన్యరావే వాళ్ళని పెట్టించాడని చెప్పేస్తారు రిషి వసుదారతో రౌడీలు ఇంకా అదంతా ఫోన్లో రికార్డ్ చేస్తుందనమాట వస్తారా రికార్డ్ చేసి ఇంకా మాతో పాటు సౌజన్యరావు ఇలా చేపించారు మాకు అని చెప్పి మొత్తం ఆ రౌడీస్ చెప్పేసరికి ఆ వీడియోని సౌజన్యరావుకి సెండ్ చేస్తాడు రిషి ఇది ఇలా ఉండగా ఇటు సౌజన్యరావు మాత్రం అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా వీడియో చూస్తాడు వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సౌజన్యరావు అప్పుడే రిషి ఆయనకి కాల్ చేస్తాడు హలో సౌజన్యరావు గారు మీ డీల్ చాలా బాగుంది కదా అని అంటాడు రిషి హేయ్ రిషి అని అంటారు సౌజన్యరావు షటప్ అని గట్టిగా అరుస్తాడు రిషి ఇంకా భయపడిపోతాడనమాట సౌజన్యరావు వెంటనే నేను మార్నింగ్ సైన్ చేసిన డాక్యుమెంట్స్ని తీసుకొని ఇక్కడికి రండి లేకపోతే ఈ మొత్తం ఈ వీడియో మొత్తం అందరికీ స్ప్రెడ్ అయ్యేటట్లు చేస్తాను మీకు సెండ్ చేసినట్టే ప్రెస్కి పోలీస్కి అందరికీ సెండ్ చేస్తాను అని అంటాడు రిషి లేదు లేదు రిషి నువ్వు అలా చేయదు నేను ఇప్పుడే వస్తున్నాను అని ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంకా కాలేజ్కి రీచ్ అవుతాడనమాట సౌజన్యరావు ఇదిగోండి అని ఇస్తూ ఉంటాడు సార్ మీరు ఒక పేరున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎండి అలాంటిది మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఒక కాలేజ్ పైకి ఎదుగుతుందంటే దాన్ని చూసి అప్రిషియేట్ చేయాలి కానీ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒక విద్యాసంస్థని నడుపుతూ పిల్లలకి ఆదర్శంగా ఉండవలసిన మీరు ఇలా ఇలా ఇంతకు దిగజారి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తూ ఇలా ఎందుకు సార్ ఎందుకు చదువు అంటే వ్యాపారమేనా చదువంటే పిల్లల భవిష్యత్తుకి నాంది మన బంగారు భవిష్యత్తుకి చైతన్యం లాంటిది వీళ్ళ పిల్లల్లో ఉండే చైతన్యమే మనకి తరతరాలకి నిలబడుతుంది మన కాలేజ్ మన దేశం మన ప్రపంచమంతా చక్కగా ఉండాలంటే అది స్టూడెంట్స్ వల్లే జరుగుతుంది చదువుకొని ఒక్కొక్కరు డాక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్స్గా బయటకు వస్తే వాళ్ళు సమాజానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు అలాంటి పిల్లల భవిష్యత్తుని నాశనం చేయాలని ఎందుకు సార్ ఎందుకు అనుకుంటారు ఎందుకు పేద పిల్లల దగ్గర డబ్బులు కట్టలేని వాళ్ళ దగ్గర ముక్కుపిండి మరి లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు అలా వసూలు చేయిందే కాకుండా ఇటు ఇలాంటి కాలేజీలకు కూడా బెదిరించో బామాలో మోసం చేసో లాక్కుందామని చూస్తారు లాక్కున్నాక ఈ స్టూడెంట్స్ మీద కూడా అలాగే ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటారు ఏం సాధిస్తారు సార్ ఇదంతా చేసి ఏం సాధిస్తారు మారండి ఇప్పటికైనా మారండి సొసైటీకి ఉపయోగపడే పనులు చేయండి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అని అంటాడు రిషి నేను ఎవరితో చెప్పలేదు కాబట్టి సరిపోయింది నాకు మీరే చేశారని మొన్నే తెలుసు కానీ మీకు బుద్ధి రావాలని మీ మనసు మారాలనే నేను డీల్కి ఒప్పుకున్నట్లు నటించాను చూడండి సార్ మీ గురించి నేను పోలీసులతో వెంటనే చెప్పొచ్చు కానీ చెప్పలేదు ఎందుకంటే మీ కాలేజ్ పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వకూడదనే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను మనం స్టూడెంట్స్కి గొప్ప విద్యను ఇస్తున్నాం అలాంటప్పుడు వాళ్ళు మనల్ని దేవుళ్ళలా చూస్తారు అలాంటప్పుడు మీరు తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా సార్ కరెక్ట్ కాదు కదా ఇప్పటికైనా మారండి అని అంటాడు రిషి ఇంకా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట సౌజన్యరావు ఇంకా వెంటనే చాలా బాధపడుతూ యా రిషి ఎస్ నువ్వు చెప్పింది నిజమే ఇన్ని రోజులు డబ్బు వెంట తిరిగి డబ్బే ప్రపంచం అనుకొని పిల్లల దగ్గర నుండి ముక్కు పిండి వరి లక్షల లక్షల ఫీజుని వసూలు చేశాను మీపై చాలా జలస్ని పెట్టుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అర్థమైంది రిషి నా వల్ల ఎంతమంది జీవితాలు ఎంతో బాధాకరంగా మారుతున్నాయో తల్లిదండ్రులు పిల్లల ఫీజులు కట్టడానికి ఎంతగా కష్టపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది వెళ్ళండి రిషి నువ్వు చాలా మంచివాడివి చాలా తెలివైన వాడివి నాకు కరెక్ట్గానే బుద్ధి చెప్పావు కానీ రిషి మా పైన బాస్ చాలా దుర్మార్గుడు అతను అడ్డొచ్చిన వాళ్ళని ఎవరికి తెలియకుండా చంపించే రకం అలాంటి వాడితో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రిషి కానీ ఒక్క విషయం నేనెప్పుడు నీకు సపోర్ట్గానే ఉంటాను అని హ్యాపీగా చెప్తాడు సౌజన్యరావు థ్యాంక్ యూ సార్ మీరు మారాలి అదే మీరు మాకు చేసే పెద్ద సపోర్ట్ ఇంకేది మాకు అవసరం లేదు అని అంటాడు రిషి అప్పుడే ఎస్బీ నుండి కాల్ వస్తూ ఉంటుంది ఇంకా సౌజన్యరావుకి హలో సార్ మీతో ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు మీరు నాకు డబ్బు ఆశ చూపించారు డబ్బులు ఇచ్చారు కానీ ఇప్పుడు నేను డబ్బు మనిషి నుండి మంచి మనిషిగా మారాను మీరిచ్చిన డబ్బులేవి నాకు అవసరం లేదు ఇంకెప్పుడు మీరు నాకు కాల్ చేయకండి అని కాల్ కట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సౌజన్యరావు ఇంకా రౌడీలను కూడా రిలీజ్ చేసేస్తారు రిషి అలా రిషి వస్తారా ఇద్దరూ సౌజన్యరావుకి గట్టిగా బుద్ధి చెప్పి సౌజన్యరావు మనసుని మారుస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్